ఆధునిక యుగంలో పరిధిని పెంచుకున్న సోషల్ మీడియా ద్వారా ఎదురవుతున్న పరిణామాలను ఎదుర్కొనేలా విశాఖ వేదికగా ఏసీసీఐడి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ సోషల్ మీడియాకు సంబంధించిన వాట్సాప్, ట్విట్టర్ ప్రతినిధులతో కలిసి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఏసీ డీజీపీ టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. దేశంలో సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య 30 కోట్ల వరకు ఉంటుందని డీఐజీ అధికారి సునీల్ కుమార్ అన్నారు. సినీ సెలబ్రిటీల నుంచి మహిళల వరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టవలసిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఫేక్ మెసేజ్లు పంపిస్తున్న వారిని గుర్తించి అవి పోస్ట్ కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రతినిధులు కోరినట్లు చెప్పారు. ఈ సమావేశాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. Instagram, WhatsApp, Twitter and Google are here and other officers are all here, sir. Sir, if you're inundated, sir. So, all of us are facing, particularly the law enforcement agents, we come across all kinds of situations which hampers or rather, the ability as well, because there are a lot of expectations from the people and the victims to look to the police for quick solutions, quick interventions. So, towards that, I'm sure that this kind of an initiative would really help as part of the stakeholders, not only as గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్, మన దేశంలో ఉన్న సోషల్ మీడియా హెడ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మరి వాట్సాప్, ఈ 4 ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చినటువంటి నేషనల్ హెడ్స్ తోటి ఈరోజు మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున మీడియా అంటే ముఖ్యంగా సోషల్ మీడియాగా ఉంది. ఏ సమాచారం వేగంగా అందరికీ చేరాలన్నా కూడా సోషల్ మీడియా అనేది ఒక ప్రధానమైన సాధనంగా ఉంది. ఈరోజు మనకి ఒక న్యూస్ పేపర్ యొక్క సర్క్యులేషన్ 10 లక్షలు ఉంది ఒక రాష్ట్రంలో అనుకుంటే, మనకి దేశం మొత్తం మీద సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళ సంఖ్య సుమారుగా 30 కోట్ల పైనే ఉంటుందని చెప్పి ఒక అంచనా. అంత విస్తృతమైనటువంటి సమాచార సాధనంగా ఈరోజు సోషల్ మీడియా అవతరించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషనే కాకుండా విదేశాల్లో జరిగినవి మన దేశాల్లో జరిగినట్టుగా సర్క్యులేట్ చేయటం, వదంతులు సర్క్యులేట్ చేయటం, అదేవిధంగా సెలబ్రిటీస్ని, మహిళల్ని, కొన్ని కొన్నిసార్లు చాలాసార్లు పోలీసుల్ని కూడా కించపరిచే విధంగా పోస్టులు సర్క్యులేట్ కావటం, ఇవి సమాజంలో భిన్న వర్గాల మధ్య ఒక టెన్షన్ నెలకొనేటువంటి పరిస్థితి ఏర్పడటం, అబద్ధాలు ఏర్పడటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగేటువంటి ఈ పోస్టులు, ఈ ప్రచారం సంబంధించి ఎక్కడైతే సోషల్ మీడియాని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారో ఆ సందర్భంగా పోలీసులు ఐటీ యాక్ట్ కింద, అదేవిధంగా ఐపీసీ కింద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీరి సహకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్,
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మీరందరి సహకారం మాకు అవసరం. ఎందుకంటే దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇమ్మీడియట్గా ఫాల్స్ కంటెంట్ని ఆపటము, అన్వెరిఫైడ్ కంటెంట్ని ఆపటము, ఇట్లాంటి వాటిల్లో మేము వారి సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అదే మెసేజ్ సర్క్యులేట్ అయిపోయి సొసైటీలో భిన్న వర్గాల మధ్యన మరి టెన్షన్స్ నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరినైతే ఇన్సల్ట్ చేశారో, టార్గెటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి విషయాల్లో పోలీసు చాలా వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆధునిక సాంకేతికతని మేము అందిపుచ్చుకోవాలి. ఈ ప్లాట్ఫామ్స్ ఎలా పనిచేస్తాయి, అక్కడ హెడ్స్ ఎవరు ఉంటారు, వారికి మేము ఒక రిక్వెస్ట్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ లీగల్ టీమ్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇట్లాంటి విషయాలపైన మాకు ఒక అవగాహన అవసరం. అలాగే మాకున్న సమస్యల మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన అవసరం. కాబట్టి రెండు, అంటే ఇటు లా ఎన్ఫోర్స్ ఏజెన్సీగా మేము, అటు సోషల్ మీడియా నిర్వాహకులుగా వారు, అందరం కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటే చాలా విషయాల్లో ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మన స్టేట్లో ఇది మొట్టమొదటిసారిగా ఇటువంటి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన విశాఖ నగరం మరి ఈ సమావేశానికి వేదిక కావటం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా అదే చెప్పారు, ఇది తరచుగా జరగాలి అనేది చెప్పారు. సోషల్ మీడియా హెడ్స్ కూడా అంటున్నారు ఇట్లాంటి సమావేశాలు అవసరము. సో మాకు కూడా అర్థమవుతుంది మీ ఇబ్బంది ఏంటనేది. వారు కూడా నెక్స్ట్ ఇంతకుముందు మేము లంచ్లో కలిసినప్పుడు వారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకెట్లాంటివి అనేకం జరుగుతాయి. నెక్స్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తోటి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓఎల్ఎక్స్ అట్లాంటి వాటితో పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనకు వచ్చాం. మన సిపి గారు కూడా అది అవసరం అనే అభిప్రాయం చెప్పారు. సో నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వారితో ఒక మీటింగ్ అలీబాబా వీడితో ఉంటుంది. థ్యాంక్ యూ. డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఏదైనా ఒక అన్వెరిఫైడ్ పోస్టు రెండు కులాల మధ్య కానీ, రెండు మతాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ చిచ్చుపెట్టేటువంటి పోస్టులు ఏమన్నా ఉంటే వారి దృష్టికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఆపాలి అనేది మా రిక్వెస్ట్. అదేవిధంగా దాన్ని ఒక యూజర్ కాకుండా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు దాపే కానీ ఇంకొకళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది, అదే మెసేజ్. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ మెసేజ్ ఇంకా ఎవరు పెట్టినా కూడా రాకుండా చేయాలి అనేది ఒక మా రిక్వెస్ట్ అన్నమాట. సో ఈ పెట్టేవాళ్ళు కూడా ఎట్లా అంటే ఒక గుంపుగా ఉంటారు, ఆర్గనైజ్డ్గా ఉంటారు. సో ఒక వర్గం మీద ద్వేషాన్ని తగిలించాలన్నప్పుడు ఇంకో వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒకటి పెడతాడు, వాడు బ్లాక్ చేయగానే మరి ఇంకొకటి పెడతాడు. ఆ విధంగా ఒక వందల మంది పెడుతూనే ఉంటారు. సో దీన్ని ఐడెంటిఫై చేసి ఆఫ్ చేయటం అనేది ఒకటి. అదేవిధంగా ఈ వాట్సాప్లో మరి ఇట్లాంటి వాటిల్లో ఈ మెసేజెస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ సర్క్యులేట్ అయినప్పుడు అదొక ఫేక్ మెసేజ్ కనుక మనకి మన దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని చాలామంది చేస్తున్నారు. మేము ఎస్బీఐ కార్డు నుంచి చేస్తున్నాం, మీ క్రెడిట్ కార్డు నుంచి చేస్తున్నాం, మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది కాబట్టి మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అని మెసేజ్ చేస్తున్నారు. అట్లాంటి మెసేజెస్ని మా దాకా అక్కర్లా, వాళ్ళే దాన్ని స్మెల్ చేసి స్నిఫ్ చేసి వారు కూడా ఆఫ్ చేయొచ్చు. సో అట్లాంటి ఫ్రాడ్ లాంటి మెసేజెస్ స్ప్రెడ్ కాకుండా చేసుకోవటం, అలాగే న్యూడిటీ ఉన్న, అబ్సినిటీ ఉన్న మెసేజెస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవటం, అలాగే ఈ పిల్లల మీద, మహిళల మీద, తర్వాత సామాజికంగా బలహీన వర్గాలకి వ్యతిరేకంగా సర్క్యులేట్ అయ్యేటువంటి మెసేజెస్ని గుర్తించి వాటిని ఇమీడియట్గా ఆఫ్ చేయటం. సో ఇట్లాంటి రిక్వెస్ట్ మా ప్రొఫెషనల్ రిక్వెస్ట్ ఉంది. సో ఇవి యావరేజ్ అంటే మాకు ప్రతిరోజు కూడా ఒక 40-50 కంప్లైంట్స్ వస్తున్నాయి. కొన్ని సీరియస్గా ఉన్నాయి, మేము డీల్ చేస్తున్నాం, కొన్ని జిల్లా పోలీసులకు పంపిస్తున్నాం. అన్ని రకాలు ఉన్నాయి ఇందులో, అన్ని రకాలు ఉన్నాయి. అబ్యూజివ్ మెసేజెస్ ఉన్నాయి, ఫ్రాడ్లెంట్ మెసేజెస్ ఉన్నాయి, వేరే చోట జరిగిన వాటిని, ఇక్కడ జరగని వాటిని ఇక్కడే జరిగినాయి అన్నట్టుగా చెప్పి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. అన్ని రకాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మన స్టేట్లోనూ. మనకి కంట్రీ వైడ్ ఒక 30 కోట్ల మంది ఉన్నారు.